పెళ్లి చేసి చూడు. అవును. ఇల్లు కట్టి చూడు. అవును. వాట్సాప్ గ్రూప్ లో చేరి చూడు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి వినిపించే కథ శ్రీ తులసీ బాలకృష్ణ గారి కథ గ్రూపులో చేరిచూడు. వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత శ్రీ తులసీ బాలకృష్ణ గారు విశ్రాంత బ్యాంకు మేనేజర్. 450కి పైగా కథలు, 3 సీరియల్ నవలలు, 5 డైరెక్ట్ నవలలు, 45 నాటికలు, 3 నాటకాలు, 6 డజను టీవీ నాటికలు వారి కలం నుండి జాలువారాయి. వారు నటులు, రచయిత, దర్శకులు, గుణ నిర్ణేతగా నాటకాలలో 45 ఏళ్ల అనుభవం కలవారు. నాటకాలలోనూ సీరియళ్లలోనూ నటించిన అనుభవం ఉంది. 4.5 దశాబ్దాలుగా అన్ని పెద్ద పత్రికలలోనూ అనేక పర్యాయాలు వివిధ రసాల కథలకు బహుమతులు పొందారు. నాటక పోటీలలోనూ రచన, నటన, దర్శకత్వం అంశాలలో నంది, గరుడ పురస్కారాలతో పాటు పలుమార్లు అవార్డులు అందుకున్నారు. తులసిదళాలు, గిలిగింతలు, కథా సంకలనాలు వెలువరించారు. అనేక సన్మానాలు, కొన్ని బిరుదులు వారు పొందారు. హాస్యమన్నా స్నేహమన్నా ప్రాణమంటారు శ్రీ తులసి బాలకృష్ణ గారు. వారి కథ ఇప్పుడు విందాం. నన్ను వాట్సాప్ గ్రూప్ లో చేర్చుకున్నారో, శక్తి కొద్ది ఆనందంగా అరిచేశాడు చిదంబరం. అరటి పళ్ళ గల చేతికి చిక్కిన చింపాంజీలా గెంతులేస్తూ, గత 2 సంవత్సరాలుగా 1000 సార్లకు పైగా ప్రయత్నించగా ఇప్పటికీ చాచికొట్టు చీరపట్టు టీవీ షోలో పాల్గొనే ఛాన్స్ ఇస్తూ ఫోన్ వస్తే, ఓ యువతీ లలామా అదుపు తప్పిన ఆనందంతో పెట్టే కేక చిదంబరం అరిచిన అరుపు ముందు బలాదూరే. చిదంబరం గురించి తెలియడానికి ఓసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఇలా చిటికలో వెళ్ళి మళ్ళీ ఇలా చిటికలో వచ్చేద్దాం. ఏ ప్లీజ్ డోంట్ గో అవే, వింటూనే ఉండండి. అనగనగనగనగా ఓ చిదంబరం, అతగాడు ఓ గవర్నమెంట్ చిరుద్యోగి. ఎంతటి రాజకీయ నాయకుడికైనా పదవి పర్మనెంట్ కాదన్నట్టు ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ తప్పదుగా. అదిగో ఆ రిటైర్మెంట్ అనే కష్టం ఎదురైనప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి చిదంబరానికి. ఉద్యోగంలో ఉండగా రోజు తడిసే చేతులు ఇప్పుడు పూర్తిగా పొడిబారిపోవడంతో అతని హాబీ అయిన నాటకాలకి పెట్టే ఖర్చుకు కూడా గండిపడింది. ఉద్యోగం లేక, నాటకాలు లేక దొరికే బోల్డ్ టైంని ఎలా ఖర్చు చేయాలో తెలియకపోవడం చేతను ఎంత కొరుక్కున్నా చేతుల వేళకి 10 గోళ్ళే ఉండటం చేతను అవి కూడా క్షణక్షణ ప్రవర్ధమానంగా పెరక్క ఇబ్బంది పెడుతూ ఉండడం చేతను మహావిసుగ్గా ఉంటోంది చిదంబరానికి. ఈ మధ్య తార్ రోడ్డు మీద చెప్పులు లేకుండా నడుస్తున్న వాడిలా చీటికి మాటికి కుటుంబ సభ్యుల మీద చిర్రు బుర్రులాడుతున్నాడు కూడా. అదిగో ఆ అవస్థలో ఉండగా అతని ప్రాణమిత్రుడు ప్రాణలింగం ప్రత్యక్షమై ఓ ఉచిత సలహా ఉచితంగానే పారేశాడు. ఏమని, నీ డొక్కు ఫోన్ తీసేసి ఓ స్మార్ట్ ఫోన్ కొనుక్కుని వాట్సాప్ గ్రూపుల్లో చేరు అని. నచ్చలేదు చిదంబరానికి. ఓహో, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు ప్రాణం అన్నాడు. తలని ఫుల్ స్పీడ్లో పెట్టిన టేబుల్ ఫ్యాన్లా ఆసిలేట్ చేస్తూ. కానీ అతని అర్ధాంగి తాయారు అర్జెంటుగా కలగజేసుకుని, అదేమిటండి అలా అంటారు, స్మార్ట్ ఫోన్లో గడియారం, నెట్టు, క్యాలిక్యులేటరు, కెమెరా, వీడియో, పాటలు, ఆటలు అన్నీ ఉంటాయట, బోల్డ్ కాలక్షేపంగా ఉంటుంది. మీకు మరో మాట మాట్లాడకుండా తెప్పించుకోండి, 35 ఏళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బులు ఇప్పటికైనా సుఖపడ్డానికి కాక ఇంకా దేనికి అన్నది అభిమానంగానే కసురుతూ దీర్ఘాలు తీస్తూ. లోపల తనకి వాటిన్నిటి మీద మోజు బెజవాడ టెంపరేచర్ లాగా పెరుగుతున్నా పైకి మాత్రం బింకా నటించాడు చిదంబరం. తాయారు, ఇంకా మరో ఆలోచన అవసరం లేదు, మీరు తీసుకురండి అన్నయ్య గారు అనేసి లోపలికి వెళ్ళి బీరువాల్లోంచి 10,000 తెచ్చి ప్రాణలింగం చేతిలో పెట్టింది. స్మార్ట్ ఫోన్ని ప్రజెంట్ చేయడం భర్త మీద ప్రేమతో కాదు. ఖాళీగా కూర్చున్న అతగాడు క్షణక్షణం పెడుతున్న నస తప్పుతుందన్న ఆశతో. అది రహస్యం. రైట్ హో అనే అరుపు సాయంతో మెరుపులా అదృశ్యమైన ప్రాణలింగం
మర్నాడే ఓ మిలమిలలాడే కొత్త స్మార్ట్ ఫోన్తో ప్రత్యక్షమై అందులోని ఒక్కొక్క ఫీచర్ని చూపిస్తూ ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంటే ఆ ఆనందంలో చిదంబరం పంచప్రాణాలకి మరో పుంజుగుడు జతాయ్యాయి. అందులోనూ ఆఖరుగా తన నంబర్ తెలుసుకున్న ఓ డ్రామా గ్రూపు వాళ్ళు తన పేరును అప్పుడే తమ వాట్సాప్ గ్రూపులో చేర్చేసుకుని ఆహ్వానం పలికేయడాన్ని చూపిస్తుంటే లోన ఆనందం బరితెగింపుకు గురైపోవడంతో స్నేహితుల చేతిని గట్టిగా ముద్దు పెట్టేసుకుని అదే హుషారులో తాయాలను ఎత్తి గిరగిరా తిప్పేస్తూ నన్ను గ్రూపులో చేర్చుకున్నారో అని పెద్ద గావుకేక పెట్టేశాడు ఒళ్ళు మరిచి. అదండి సంగతి. వెనక్కొచ్చేద్దాం మళ్ళీ. వెల్కమ్. మీ డ్రామా గ్రూపులో వాళ్ళు పెట్టిన మెసేజ్ల మీద, ఫోటోల మీద, వీడియోల మీద నీ కామెంట్స్ని నువ్వు కూడా రాస్తూ నువ్వు కొత్త కొత్తవి పోస్ట్ చేస్తూ ఉండు. నువ్వు అప్పుడప్పుడు కథలు కూడా గిలుగుతూ ఉంటావు కదా, రచయితల గ్రూపులో కూడా నిన్ను చేర్చుకోమని ఆ అడ్మిన్కి ఫోన్ చేస్తా. మీ కాలనీ గ్రూపులోనూ, మీ అపార్ట్మెంట్ గ్రూపులోనూ, ఫ్రెండ్స్ గ్రూపులోనూ, మన కులపు వాళ్ళ గ్రూపులోనూ, అవకాశం ఉంటే మరో 4-5 గ్రూపుల్లోనూ వెంటనే చేరిపో. ఆ తర్వాత చూసుకున్న సామిరంగా బోర్ అనే పదానికి అర్థమే మర్చిపోతావు నువ్వు అన్నాడు ప్రాణలింగం ఉబ్బేస్తూ. కృతజ్ఞతాభావంతో చిదంబరం కళ్ళు చెమర్చాయి. గొంతు గద్గదమైంది. ప్రాణు, నిజంగా నీ సాయం. ఆ తర్వాత మాటలు పెగలక అతని చేతుల్లో ముఖం దాచుకొని ఆనందభారంతో బళ్ళు అన్నాడు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు కదా అంటూ స్నేహితుడి తరఫున తనని తనే అభినందించుకొని హ్యావ్ ఎ నైస్ టైమ్ బ్రో, అప్పుడప్పుడు నన్ను గుర్తు చేసుకుంటూ ఉండు, వాట్సాప్ మత్తులో మర్చిపోతావు సుమా అని ప్రేమతో కూడిన నిష్ఠూరపు పలుకులు పలికి సెలవు తీసుకుంటున్న ప్రాణలింగానికి భారంగా వీడ్కోలు చెప్పి వీధి చివర మలుపులో అతను కనుమరుగయ్యే వరకు ఆనంద బాష్పాల తెరలగుండా చూస్తూ నొప్పి పెట్టేంత వరకు చేతిని ఊపుతూనే ఉన్నాడు చిదంబరం. పది రోజుల పాటు చిదంబరం ఆనందానికి బౌండరీస్ కరువయ్యాయి. ఈ 10 రోజుల్లోనూ అతని ప్రయత్నం మీద కొన్ని, అప్రయత్నంగా కొన్ని, మొత్తం 12 గ్రూపుల్లో మెంబర్ అయిపోయాడు చిదంబరం. మన నాటక రంగం, తెలుగు రంగస్థలి, తెలుగు కథ, మిత్ర బృందంతో పాటు అంతా కామెడీయే. మాతో పెట్టుకోకు, స్నేక్ గ్రూప్, బివేర్ ఆఫ్ ఫజ్, ఇలా వింత వింత పేర్లతో ఉన్న గ్రూపులు కూడా. మరో 4 రోజులు గడిచాయి. నిద్రలేస్తూనే ఫోన్ చేతుల్లోకి తీసుకుని వాట్సాప్లో పోస్టింగ్స్ అన్నీ చదివి కొన్నింటికి రిప్లై ఇచ్చి కొన్నింటిని డిలీట్ చేస్తుంటే అస్సలు టైమే దొరకటం లేదు చిదంబరానికి. భార్య పిలవగా పిలవగా వెళ్ళి మొహం కడుక్కుని కాఫీ తాగడానికి కూర్చునేసరికి ఒక్కోసారి 12:00 కూడా అవుతోంది. మళ్ళీ వెంటనే కొత్త పోస్టింగ్స్ ఉన్నాయా, తన పోస్టింగ్స్ కౌంటర్స్ ఏమన్నా పడ్డాయా అనేవి మెదళ్ళలో దొలిచేస్తుంటే నిమిష నిమిషానికి చూసుకోవడంతో పాటు ప్రతి గ్రూపులోనూ రోజు 10ల సంఖ్యలో గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, ముందు శుభ తగిలించిన ఆదివారాలు, సోమవారాలు, మంగళవారాలు, శనివారాలు, హ్యాపీ బర్త్డేలు, తిరిగి పేరు పేరున ధన్యవాదాలు, ఎవరో నాటకంలో వేసిన ఫోటోలు ఓ 30, మహిళా మండలి మీటింగ్ ఫోటోలు ఓ 2 డజన్లు, ఎవరి పిల్లాడవో పుట్టు వెంట్రుకలు తీసిన ఫోటోలు ఓ 60. అంతేకాక మంచినీళ్ళ దగ్గర ఆడవాళ్ళు కొట్టుకుంటున్న వీడియోలు, తమకు ఆముదం పట్టుదామనుకుంటున్న తల్లికి దొరకకుండా దిశమలలతో ఊరంతా పరిగెడుతున్న పిల్లాళ్ల తాలూకు వీడియోలు, తమ ఊరి పారిశుద్ధ్య పరిస్థితిని తెలియపరచడానికి మురికి కాలువల్లో పరవశంతో స్విమ్మింగ్ చేస్తున్న పందుల వీడియోలు, గుర్తు తెలియని స్వామీజీల ఉపన్యాసాలతో పాటు ఈ స్వామీజీ వీడియోలని 10 మందికి పంపిస్తే 5 నిమిషాల్లో శుభవార్త వింటారు, లేకపోతే చాలా భయంకర విషాద వార్త వింటారు అనే వార్నింగులు. అసలు రోజుకున్న 24 గంటలు ఎలా గడిచిపోతున్నాయో తెలియడం లేదు చిదంబరానికి. తాయారికి, ఇతర కుటుంబ సభ్యులకి కూడా ఓ విధంగా చాలా ఆనందంగానే ఉంది. వాట్సాప్ రంధ్రులో పడి అతగాడు తమను వేధించకుండా ఉంటున్నందుకు. అతగాడి జాసే లేదు ఇప్పుడు ఎవరికి. అయితే రోజులన్నీ ఒకేలా ఎల్లకాలం ఉండవు కదా. ఓ రోజు ఉదయం నిద్రలేస్తూనే చిదంబరం విచిత్రంగా పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించసాగాడు.
చేతి బొటన వేలు కూడా మంచి కండ ఉన్న క్యారెట్ దుంపలాగా వాచిపోయి ఉంది. ఎర్రగా కుటుంబ సభ్యులకు మతిపోయింది. బలవంతాన సిటీలోని ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకుపోయారు వెంటనే. ఆ హాస్పిటల్లో ఉన్న కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, డెర్మటాలజిస్టు, గైనకాలజిస్టు, సెక్స్ స్పెషలిస్టులతో సహా డాక్టర్లందరూ స్కానింగ్, యాంజియో, కీమో, ఈసోజీ, ఎకో, వల్లకాడు, వసవరం, ఒక్కటేమిటి హాస్పిటల్లో ఉన్న మొత్తం టెస్టులన్నీ అన్ని మిషన్లు ఉపయోగించి చేసి పారేసి చిట్ట చివరికి బాటా రేటుల 299,999 రూపాయల బిల్లు చేతిలో పెట్టి, మా మెథడ్స్ అంతా ఉపయోగించి ప్రయత్నించాం కానీ ఈ వింత జబ్బేమిటో, ఈ వింత ప్రవర్తన ఏమిటో, దానికి ఈ వేలు వాచిపోవటానికి ఉన్న కలెక్షన్ ఏమిటో కనిపెట్టలేకపోయాం. మీరు ఇతన్ని ఇక ఇలాగే భరించడం తప్ప మార్గాంతరం లేదు. వీఆర్ సారీ, క్షమించాలి. కానీ ఈ కోపం మనసులో పెట్టుకోకుండా మీ కుటుంబ సభ్యులు తరచూ మా హాస్పిటల్కి వస్తూనే ఉండాలి. వచ్చి అతి చవకగా లభించే మా సేవల్ని మీరు పొందుతూనే ఉండాలి అని మా విజ్ఞప్తి. పునర్దర్శన ప్రాప్తి రస్తు అంటూ చిదంబరాన్ని డిశ్చార్జ్ చేసేశారు. ఇంట్లో ఉన్న నగలు మొత్తం అమ్మి హాస్పిటల్ బిల్లు చెల్లించి బయటపడ్డ చిదంబరం కుటుంబ సభ్యులు, ఈయనకి వింత పిచ్చి తగ్గేదారేమిట్రా దేవుడా అని తర్కించుకుంటుంటే, బాబు నేను సలహా ఇస్తాను వింటారా అని వినిపించి ఆశగా చూపుల్ని హాస్పిటల్ గేటు పక్కన దిగువకు తిప్పి, నొసళ్ళు ముడిచి అసలే చికాగ్గా ఉంటే వీడవట్రా బాబు అన్నట్టుగా చిరాగ్గా చూశారు అక్కడున్న శాల్తీ వైపు. ఆ శాల్తీ చాలా సిన్సియర్గా ముఖం పెట్టి, నేను అడుక్కునే పరిస్థితుల్లో ఉన్న మాట నిజమే, కానీ ఒరిజినల్ మిస్టు వండి కాదు బాబు. 6 నెలల క్రితం వరకు నేను చిన్న జమీందారినే. కాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే 4 లెవెల్కి తగ్గ హాస్పిటల్లో తప్పించి వైద్యం చేయించుకోనని గొప్పలకు పోయి ఈ హాస్పిటల్కే వచ్చాను. ఇది ఐసీయూ కేసు అంటూ చేర్చుకుని 6 నెలలు ఉంచుకొని బిల్లులకి నా ఆస్తి మొత్తం అయిపోయిందని పూర్తి నమ్మకం కుదిరాక డిశ్చార్జ్ చేసేసారు బాబు. నొప్పి ఎక్కువైపోయింది కానీ తగ్గకపోవడంతో ఎవరో పుణ్యాత్ములు చెప్పిన సలహా ప్రకారం ఈ పక్క వీధిలో ఉన్న ఓ చిన్న డాక్టర్ అమృతహస్తం గారి దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబోసుకున్నాను బాబు. ఆయన పిన్నీసుతో నా కాల్లో ఉన్న ముళ్ళుని సునాయాసంగా తీసేసి ఐడన్ రాసి ఏదో మాత్ర ఇచ్చాడు. 2వ రోజుకి పూర్తిగా తగ్గిపోయింది. ఫీజు 1000 అడుగుతాడో అని భయపడితే 10 రూపాయలు తీసుకున్నాడంతే బాబు. ఇంకా నా దగ్గర చిల్లీ కవ్వు కూడా మిగలక ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని ఇక్కడ కూర్చుని ఈ హాస్పిటల్లో చేరి దిబ్బైపోయి పెరిగిన జబ్బుతో పాటు వెనక్కి వెళ్ళిపోతున్న సాటి అభాగ్య రోగ జీవులందరికీ ఆ డాక్టర్ అమృతహస్తం గారి దగ్గరికి వెళ్ళమని సలహా చెప్పి వాళ్ళు సంతోషంతో ఇచ్చే 5వ పదో తీసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాను బాబు అని ముక్తాయించాడు. కుటుంబ సభ్యులందరిలోనూ దింపుడు కళ్ళెం ఆశ జనించింది. ఆ భిక్షక జమీందారు చేతుల్లో కొత్త 20 రూపాయల నోటు వేసి చిదంబరాన్ని డాక్టర్ అమృతహస్తం దగ్గర తీసుకుపోయారు. కేసంతా విన్న ఆ డాక్టరు చిదంబరం కుటుంబ సభ్యులకు ప్రైవేట్గా ఓ ప్రశ్న వేశారు. వీరు మొబైల్లో వాట్సాప్ గ్రూపులో ఉన్నారా అని. లేకే అంటూ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పింది తాయారు. ఆయన చిన్నగా తలతాటించి చిదంబరం ఉన్న గదిలోకి వెళ్ళి ధైర్యం కలిగిస్తూ చిరునవ్వు నవ్వి అతని ముఖంలోకి చూస్తూ, చిదంబరం గారు, నాకు వాట్సాప్లో గ్రూపులంటే భలే ఇష్టం. నా సెల్లో 2 మెసేజ్లు ఉన్నాయి, వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి, బాగోలేకపోతే డిలీట్ చేద్దాం అన్నాడు. అమ్మో, డిలీట్ చేయడానికి 1000 మాత్రం అరువెయ్యను అంటూ చిలగడ దుంపలాంటి తన చేతి వేలుని గబుక్కన జేబులో దాచుకున్నాడు చిదంబరం. అబ్బే, ఆ అవసరం లేదు, చదవండి అంతే అంటూ అతని కళ్ళ ముందు తన సెల్ ఫోన్లో ఉన్న మెసేజ్లను ఉంచాడు డాక్టర్. మొదటిది ఎవరో జనవరి 1 ఇచ్చింది. మిత్రులారా, మన గ్రూపులోని ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో
ఏదో రోజున పుట్టి ఉంటారు కాబట్టి. అందరికీ హ్యాపీ బర్త్డే. ప్రతిరోజు అందరూ నిద్రలేస్తారు కాబట్టి గుడ్ మార్నింగ్. ప్రతి రాత్రి అందరూ నిద్రపోతారు కాబట్టి గుడ్ నైట్. సంవత్సరం మొత్తానికి సరిపోయేలా ఈరోజే చెప్పేస్తున్నాను అన్ని రకాల విషెస్. డాక్టర్ గారు, ఎవరండి ఇంతటి చక్కటి మెసేజ్ ఇచ్చిన పుణ్యాత్ముడు? ప్రతిరోజు కనీసం 200-300 ఈ బెస్ట్ విషెస్ మెసేజ్లు డిలీట్ చేయలేక చస్తున్నాను అంటూ తన బొటన వేలిని కన్నీళ్ళ మధ్య చూసుకున్నాడు చిదంబరం. రెండవది డ్రామాల తాలూకు గ్రూపుల్లో పెట్టిన మెసేజ్. మిత్రులారా, మా వీధి చివరిలో ఉన్న వల్లకాట్లో రామచంద్రయ్య తన చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్లో 1వ తరగతిలో ఉండగా ఒక నాటికలో భటుడి వేషం వేశాట. అతగాడు జీవితంలో వేసిన ఏకైక నాటకంట అది. ఈరోజు వారి 80వ పుట్టినరోజు. నాటక రంగానికి ఇంత సేవ చేసిన ఆ కళోద్ధారకుడికి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు విడివిడిగా చెబితే తిరిగి మళ్ళీ వారి చేత ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పిస్తాను. దాంతో వారి జన్మతో పాటు మనందరి జన్మలు కూడా తరిస్తాయి. మెసేజ్ చదువుతూనే చిదంబరం మొహం చేటంతయింది. పరిసరాలను మరచి పగలబడి నవ్విస్తూ, అమ్మా భలే వ్యంగ్యంగా పెట్టారండి మెసేజ్ ఎవరో, లేకపోతే పిచ్చెక్కిపోతోంది దిక్కుమాలిన మెసేజ్లు డిలీట్ చేయలేక అన్నాడు తన వేలి వైపు మళ్ళీ మళ్ళీ జాలిగా బెంగగా చూసుకుంటూ. వీటిని మెచ్చుకున్నారు కదా, గుడ్, మందు దొరికింది, ఇదిగో ఇది మీ జబ్బుకి ప్రిస్క్రిప్షన్ అంటూ ఏదో రాసి పేపర్ని చిదంబరం చేతిలో పెట్టాడు డాక్టర్. చదువుకున్నాడు చిదంబరం. అందులో ఇలా ఉంది, వెంటనే తక్షణమే తురంత్ ఇమ్మీడియట్లీ మీరు గ్రూపుల్లోంచి బయటపడండి. చదివి డాక్టర్ కళ్ళల్లోకి చూశాడు చిదంబరం. చిరునవ్వుతో అభయమిస్తూ అన్నాడు డాక్టర్, అదే మీకు దివ్య ఔషధం. ఇంకా ఏ మందు ఈ రోగానికి పనిచేయదు. మీ మెదడు, మీ బటన వేలు మళ్ళీ ఒక్కరోజులో మామూలు స్థితిలోకి రావడానికి నాది గ్యారంటీ. చిదంబరం మొహం చిచ్చుబుడ్డిలా వెలిగింది. ప్రాణం లేచొచ్చి ప్రాణలింగానికి రింగ్ చేసి, డియర్ రాస్కల్, నా వేళ్ళు వాచిపోయాయి, నువ్వు వెంటనే వచ్చి నన్ను అన్ని గ్రూపుల్లోంచి బయటపడే, లేకపోతే నన్ను గ్రూపుల్లో ఇరికించిన పాపం నిన్ను కట్టి కుదుపుతుంది, చెప్తున్నా అనేసి అత్యంత కృతజ్ఞతాభావంతో డాక్టర్ అమృతహస్తం కాళ్ళ మీద పడిపోయాడు. ముక్తాయింపు. డాక్టర్ రూములోంచి టీవీగా నడుచుకుంటూ బయటకు వస్తున్న చిదంబరాన్ని, పోలీస్ స్టేషన్లోంచి కులాసా నవ్వుతో కులుకుతూ బయటకు వస్తున్న సామాన్యాన్ని చూస్తున్నంత వింతగా ఆశ్చర్యంగా శిలాపితమల్లా, కొయ్య బొమ్మల్లా, సైకత శిల్పాల్లా నోళ్లు తెరిచి తెల్లబోయి గుడ్ల పదించి చూస్తూ బిగుసుకుపోయి నిలబడిపోయారు తాయారుతో సహా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంతవరకు మీరు శ్రీ తులసి బాలకృష్ణ గారి కథ గ్రూపులో చేరిచూడు విన్నారు. వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి. తప్పకుండా చేస్తారు కదా. నమస్తే.